పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకున్నాడట వెనకటికొకడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సెల్ఫీల పిచ్చి పెరిగిపోయి దరిద్రం అయిపోతుంది. దేశానికి సంబంధించి రక్షణ రంగం అత్యంత ముఖ్యం. మన మీద గౌరవంతోనో లేదా మన ఉద్యోగాల కోసమనినో మనల్ని ఒక నేవీ దగ్గరికి పంపించితే ఆ లోపల ఉన్న స్థావరాల ఫోటోలు తీయకూడదు. అది మన కనీస బాధ్యత. ఆ లోపల ఉన్నటువంటి ఆయుధాల ఫోటోలు తీయకూడదు. అది మన కనీస బాధ్యత. చూసి తెలుసుకోవడం వరకే మన బాధ్యత. అంతేగాని దాన్ని ప్రపంచానికి చూపించడం కాదు. ఇది బాధ్యతతో కూడినటువంటి అంశం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా సెల్ఫీల పేరుతో మోసమే చేశారా లేదా అంటే సెల్ఫీల పేరుతో విదేశీయుల కోసం పనిచేశారా లేదా సెల్ఫీల మోజులో చేశారో తెలియదు కానీ, తూత్తుకుడి దగ్గర జరిగినటువంటి ఒక అంశం పెద్ద చర్చనీయాంశం అయింది. తూత్తుకుడి పోర్ట్లో సబ్మెరైన్ అంటే తెలుసు కదా, సముద్రం అడుగునుండేటువంటి సబ్మెరైన్లోకి మిస్సైళ్ళు లోడ్ చేస్తుంటే దాన్ని ఫోటోలు తీశారు. ఇప్పుడు పోర్టులు ప్రైవేట్ పరం అవుతుంటున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి భయం ఇది. ఫోటోలు తీసినటువంటి వాళ్ళు అందులో లోడింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ముఠాకూలీలు. బట్ ఆ కూలీలు సెల్ఫీ కోసం తీసుకున్నారని వాళ్ళు లేదు దాని వెనకాల మరేదో ఉందన్నటువంటి దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. ఇవి భవిష్యత్తులో కూడా చర్చకొచ్చేటువంటి అంశాలు.